అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం వెలుగై ఉన్నారు. Efesians 5:8, మీరు పూర్వమందు చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు చీకటి అయిన మనము ఇప్పుడు వెలుగై ఉన్నాము. ఎట్లా? క్రీస్తు మన మీద ప్రకాశిస్తూ ఉన్నందువలనని దేవుడు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి 3వ వచనం నుండి చూస్తే, ఒకప్పుడు జారత్వము, అపవిత్రత, లోభత్వము, బూతులు, పోకిరి మాటలు, వ్యభిచారం, విగ్రహారాధన, ఇటు వాటి వలన దేవుని ఉగ్రతను పొందుకున్నాం. దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేకపోయాం. చీకటిలో నడిచిన వారము చీకటి మన అంతం. ఇప్పుడైతే క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నందువల్ల వెలుగైనాం. 9వ వచనంలో చెప్పబడినట్లుగా వెలుగు ఫలమును గురించి లేక వెలుగు క్రియలు గురించి తెలుపబడుతుంది. అక్కడ ఏమంటే, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని చెప్పి. మనం సహజంగా స్వయం ప్రకాశితులం కాదు. మొదటి యోహానము 1:5-7 వచనాలు చూస్తే, మరి దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆయనతో సహవాసం చేస్తే మనం కూడా వెలుగై సత్యమును జరిగిస్తాం. యోహాను 8:12 చూస్తే, యేసు లోకమునకు వెలుగు, ఆయనను వెంబడించు వారు చీకటిలో నడువురు, వారు వెలుగు కలిగి ఉంటారు. అలాగే Matthew 5:14-16 వచనాలు, మీరు లోకమునకు వెలుగు గనుక మీ సత్క్రియల చేత మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభువారే చెప్తున్నారు. అందుకే మనం వెలుగు గనుక వెలుగు సంబంధం వలే క్రీస్తు సహాయంతో ప్రకాశిస్తూ వెలుగు ఫలం ఫలిద్దాం, వెలుగై ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. ఒకప్పుడు చీకటిలో ఉన్న నా మీద, మా మీద మీ వెలుగు ప్రకాశింపచేసి మమ్మల్ని వెలుగుగా చేసిన నీ కృపను బట్టి స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. మేము మృతుల్లో నిలువక నిద్ర మేల్కొని నిత్యము ప్రకాశిస్తూ వెలుగు ఫలములను ఫలిస్తూ వెలుగయ్యండ భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.